దుర్గి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద తహసీల్దార్ ధూళిపాళ్ల యేసుబాబు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాతావరణ శాఖ వెల్లడించిన ఉష్ణోగ్రతలను బట్టి దుర్గి మండలంలో అత్యధికంగా ఉష్ణోగ్రత ఉంటుందనే నేపథ్యంలో ఇటీవల తహసీల్దార్ చలివేంద్రం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దుర్గి దాల్మిల్ అసోసియేషన్ అందించిన మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ జార్జి, వీఆర్ఓలు విజయ్ కుమార్, జోజప్ప తదితర సిబ్బంది పాల్గొన్నారు. చూడండి అందరికి నమస్కారం అండి. మరి ఈ రోజున మనకి దుర్గి తహసీల్దార్ వారి కార్యాలయం దగ్గర మరి చలివేంద్రాన్ని మనం ఏర్పాటు చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మన పల్నాడు ప్రాంతంలో అత్యధిక వేడి గాలులు, తర్వాత ఎండవేడి ఎక్కువగా ఉంటుందని మనకి వాతావరణ కేంద్రం నిర్దేశించింది. అందుట్లో భాగంగా దుర్గి ప్రాంతం కూడా ఇందుట్లోకి వస్తుందని మనకి వాతావరణ పరిశోధన ద్వారా మనకు తెలియపరిచారు. వెంటనే మనం రెవెన్యూ కార్యాలయం వద్ద ఇక్కడికి వచ్చేటటువంటి సందర్శకులు, అంటే ఇప్పుడు పోలీస్ స్టేషను, తర్వాత మండల పరిషత్ కార్యాలయము, అగ్రికల్చర్ ఆఫీసరు, ఎన్ఆర్జీ ఆఫీసు, తహసీల్దార్ వారి కార్యాలయం, ఇక్కడికి వచ్చేటటువంటి అందరికీ కూడా మరి చల్లని వాటర్ ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మనం గత వారం రోజుల క్రితం దీన్ని ప్రారంభించుకున్నాము దుర్గి తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద. మరి అలానే ఈ మంచి కూలింగ్ వాటర్ ఇస్తున్నాము. దీనికి తోడు మరి స్పాన్సర్స్గా మన దుర్గిలో ఉన్నటువంటి డాల్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు రోజు 100 మజ్జిగ ప్యాకెట్లు వారం రోజుల పాటు ఇస్తామని ముందరకు వచ్చారండి. వారికి మరి తహసీల్దారుగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానేగా ఇంకా మంచి మనసుతోటి మరి ఇంకెవరైనా స్పాన్సర్స్ కనుక ముందరకు వచ్చి ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజానీకానికి చల్లని మంచినీళ్ళతో పాటు ఇంకా ఏదో వారికి మజ్జిగ, తర్వాత పులిహోర, పెరుగన్నం కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అలా స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నట్టయితే మరి వారిని నేను అభినందిస్తూ మరి వారిని కూడా ముందరకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరి మన దుర్గి ప్రాంతం మీ అందరికీ తెలుసు, ఈ ఎండవేడిమికి మరి అధికంగా చాలామంది మరి పిల్లలు కానీ వృద్ధులు కానీ తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. అందరికీ నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీకున్నటువంటి పనులు ఉదయం 11 గంటల లోపలే ముగించుకొని మీరు కనుక త్వరగా ఇంటికి వెళ్ళినట్టయితే ఈ ఎండవేడి నుంచి, ఈ బారి నుంచి మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అలాగే మళ్ళీ సాయంత్రం చల్లబడిన తర్వాత మీ యొక్క పనులు చేసుకోవడానికి బయటకు రావాల్సిందిగా నేను అందరినీ ఈ పల్నాడు టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా మండలంలో ప్రతి వాళ్ళు కూడా ఈ ఎండవేడికి అధిగమించేటట్టు మరి గొడుగులు కానీ, తర్వాత చల్లని చెట్ల నీడన ఉండేటట్టు, సేదతీరేటట్టు మరి ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం మనకు కొద్దికాలం పాటు ఎండవేడిమి అధికంగా ఉండేటట్టు మనకి వాతావరణ కేంద్రం మనకు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని బట్టి మన దుర్గి ప్రాంతంలో ఎవరు కూడా ఎండ వేడిమిని మరి అధిగమించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎండ వల్ల మరి ఎండ వడదెబ్బ తగలకుండా ప్రతి వాళ్ళు కూడా, కుటుంబంలో ప్రతి వాళ్ళు కూడా రక్షించారు.